కడప జిల్లాలో అంగన్వాడీలు తమ నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండటంపై అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెల రోజులుగా సమ్మె చేస్తున్నా కనీస పనికి కనీస వేతనం చెల్లించే విషయంలో ప్రభుత్వం మెట్టు దిగకపోవడం ఏంటని అంగన్వాడీలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ తహసీల్దార్ కార్యాలయం నుంచి శివాలయం సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అంగన్వాడీల సమస్యను పరిష్కరించని ప్రభుత్వానికి నూకలు చెల్లాయని, 33 రోజులుగా సమ్మె చేస్తున్న ఆందోళనకారులతో చర్చలు సరైన దిశలో చేయకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల చిత్రపటాలను చెప్పుతో కొడుతూ వినూత్న నిరసన తెలిపారు. ఇక సంక్రాంతి పండుగకైనా మంచి వార్త చెబుతారని ఆశించిన తమకు నిరాశే మిగిలిందని, పండుగ తర్వాత ఆందోళన మరింత ఉధృతం చేస్తామన్నారు. తాము బంద్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా ప్రకటించారు. ఏఐటియుసి సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన ర్యాలీలో సత్యనారాయణ ఆచారి, బి శివమ్మ, అంగన్వాడీ కార్యకర్తలు, పలు సంఘాల నేతలు పాల్గొన్నారు. ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఫోటోను చెప్పులతో కొట్టేందుకు ప్రయత్నించిన అంగన్వాడీల నుంచి పోలీసులు వాటిని లాక్కుని చించివేశారు. ఈ నేపథ్యంలో ప్రొద్దుటూరులో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. నిన్న ఒక్కరోజు ఎంతో ఆశతో ఉన్నాం మేము, ఏమో సఫలమవుతాయి సఫలమవుతాయని ఆశతో ఉండి పండగ బాగా చేసుకున్నాంలేని ఆశను అడియాసలు చేసిన ప్రభుత్వం ఇంకా బతికి ఉందంటే ఇంకా ఇంతగా నరకం చూపిస్తున్నాడే ఆడవాళ్ళ మీద. వాడికి కొంచెమన్నా కరికరం లేదా? ఒక అసలు ఏమి ఏ పార్టీ మా సైడ్ తిరిగిందని మాట్లాడుతున్నాడు వాడు, ఎందుకు ఇంత హీనంగా చేస్తున్నాడు? మనసు ఆడవాళ్ళని మనసు ఇంకా అర్థం చేసుకోలేదే. వాడి పిల్లని పిల్లల్ని ఏ విధంగా చూసుకుంటున్నాడో వాడికే తెలియాలి. కానీ ప్రభుత్వము చాలా దుర్మార్గంగా వివరిస్తూ ఉంది. చర్చలు అని చర్చలకు పిలిచి కాలయాపన తప్ప చర్చలు సఫలమయ్యే విధంలో ఈ ప్రభుత్వం సాగడం లేదు. సజ్జల ఏ పని బాట లేదంటుంది సజ్జలకు, సకల జనులకు అన్ని ఆయన అయిపోయి ఈరోజు చర్చలను సానుకూలంగా రాకుండా ఈరోజు బ్రెస్ట్ పట్టిస్తూ ఉన్నారు రాష్ట్రాన్ని అని చెప్పేసి సందర్భంగా చెప్పదలుచుకున్నాం. కాబట్టి అంగన్వాడీలతో పెట్టుకునే ప్రభుత్వాలు ఎక్కడా బ్రతికి బట్టగట్టే సందర్భాలు లేవని చెప్పేసి ఈరోజు హెచ్చరించదలుచుకున్నాం. ఇప్పటికైనా కూడా జగన్మోహన్ రెడ్డి, సజ్జల నాగేశ్వర రెడ్డి, బొత్స సత్యనారాయణ మీ వైఖరి మార్చుకోకపోతే మీకు పుట్టగతులు ఉండవు, మీ ప్రభుత్వాన్ని గోరీకడతామని చెప్పేసి అంగన్వాడీలుగా హెచ్చరించదలుచుకున్నాం. కాబట్టి ఇప్పటికైనా కూడా సానుకూలంగా మేము అడుగుతున్నది ఏమడుగుతున్నాం, కేవలము 26,000 రూపాయలు మాత్రమే అడుగుతున్నాము. చర్చల్లో 15,000 20,000 ఏదో ఒకటి మాట్లాడచ్చు, కానీ ఆ రకంగా మాట్లాడకుండా మీరు కేవలము కాలయాపన తప్ప వేరే పనిచేసే పద్ధతులు లేరు. కానీ ప్రభుత్వం